Ini udah jalan.
ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా పెద్ద రామస్వామి వాళ్ళు వచ్చి కంటిన్యూ అవుతుంది. ఈ రోజు మనం ఏదైనా సరదాగా ఎంటర్టైన్మెంట్ చేసుకుందాం సార్. ముందుగా అందరికి కూడా ఎలక్ట్రిషన్ అందించిన ఒక డే కాబట్టి ఓకే రైట్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా చెప్తాను, ఇంకా మనకి కార్యక్రమం స్టార్ట్ అవడం చాలా టైం పడుతుంది కనుక చిన్న లాజికల్ క్వశ్చన్ అడుగుతాను. ఎవరైనా చెప్తారా? చాలా గిఫ్ట్లు ఉన్నాయి. ఓకే, అందరు ఫస్ట్ లక్కీ డిప్ తీసుకున్నారు అందరు కూడా? అందరూ లక్కీ డిప్ తీసుకున్నారా? శ్రీనివాస్ గారికి సాయి నాయకుడు, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ పలాని శ్రీనివాస్ గారు. మరి ఓకే ఉంటారు. మరియు మండలంలో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గం, కార్యవర్గ సభ్యులు, అలాగే మన ఆహ్వానాన్ని మరించి ఇక్కడికి వచ్చిన అత్యంత మహారాజులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు మన ఆహ్వానాన్ని మరించి మన ప్రభుత్వంగానే కాలకుండా ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ సంఘ నాయకులు ఉన్నారండి, వాళ్ళందరినీ కూడా మీ ఇబ్బందికి ఐక్యం జరుగుతుందండి. ముందుగా గౌరవ సభాపతి కాపీ పెరుగు సంఘం గౌరవ సభాపతి శ్రీ అడబాల వెంకటరామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లు అన్ని రకాల వ్యక్తులు
పనిచేసి వ్యక్తులందరూ కూడా కలిసి ఒక నిర్మాణం చేస్తా ఉన్నాం. అలాగే ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కూడా మన పూర్తి మనమే మనలో కూడా బాధ్యత ఉంది. ఈ దేశాన్ని మనం చక్కగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం కూడా. ఏ పిఎం అయినా సీఎం అయినా ఎమ్మెల్యే అని ఎవరైనా సరే మనం కట్టిన గృహంలోనే పడుకోవాలి, మన గృహం కట్టింది గృహంలోనే నివసించాలి. ఎంత గొప్పవాడైనా సరే ఎవరైనా సరే మరి అలాంటి చక్కటి భవనాలు నిర్మించడం, ప్రమాదాలను కూడా అధిగమించి 500-600 అత్తులు బిల్డింగ్లు కడతా ఉంటాము. ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి, అవన్నీ లెక్క చేయకుండా మరి వేళ ఒక దేవాలయంలాగా ప్రతి గృహాన్ని నిర్మించడం జరుగుతుంది మనం. మరి అలాంటి కార్మికులు మనం చక్కగా మరి మనం కూడా సమాజంలో ముందుకు పోతుంటూ సమాజంలో జరిగే మంచి చెడులు ఎత్తి చూపిందు. ఖచ్చితంగా మనం సమాజంలో మంచి జరిగితే మంచి జరుగుతుంది అని చెప్పాలి, చెడు జరిగితే దీనివల్ల మనం చెడు జరుగుతుంది అని చెప్పాలి. మరి ఈ సుమారు ఇంపిగా ఈ 5-6 సంవత్సరాల నుంచి కార్మికులు చాలా అనేక రకాల ఇబ్బందులు కూడా పడుతున్నారు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు మీరందరికీ కూడా. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు అధిగమించుకుంటూ పోదు. అలాగే ప్రభుత్వాల మీద ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన యొక్క కార్మికులందరూ అన్ని సంఘాలలో చక్కగా కూర్చుని మాట్లాడుకుని దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనకు రావాల్సిన ఏవైతే రాయితీలు ఉన్నాయో, మరి గతంలో కొన్ని రాయితీలు బాగా చక్కగా వచ్చి ఈ మధ్యకాలంలో ఆ రాయితీలు కూడా రావడం లేదు సరిగ్గా. ఆ రాయితీల గురించి మనం పోరాటాలు చేసి పోరాడి సాధించుకోవాలి. ఎప్పుడు కూడా కార్మికులు పోరాట శక్తి ఎప్పుడు కూడా మనకి ప్రతి నర నరాన ఉంటుంది కాబట్టి ఆ పోరాటం చేసి మనం హక్కులు సాధన చేసుకోవాలని చెప్పి తెలియపడుతూ మరి చక్కగా మరి ఈ రోజున ఈ ఎలక్ట్రీషియన్ డే చేసుకోవడం ఒకరికొకరు అనుబంధంగా ఉండి బంధంగా ఉండి స్నేహం పాత్రమై ఉండాలి. ఎవరో కూడా ఏ విషయంలో ఏ వర్క్ జరిగినా ఎవరి వర్క్ జరిగినా మనం అందరం కూర్చుని మాట్లాడుకునే విధ విధానాలు ఉండాలి మనందరి దగ్గర. అలా ఉన్నప్పుడే సంఘంలో మనం బాగా భయపడతాం, అంతా పాటు మనవాళ్ళు అందరూ కూడా మంచి సంఘం బాగా ఉన్నారు, ఏదన్నా సంఘం దగ్గరికి వెళ్ళినా ఎక్కడికైనా న్యాయం జరుగుతుంది, పలానా వాళ్ళు బాగా విధి విధానాలు చక్కగా చెబుతారనేది తెలుపుతుంది. కాబట్టి ఇలాగ ఏర్పాటు చేసినందుకు ఈ ఎలక్ట్రికల్ సంఘానికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి రోడ్ పెయింటింగ్ సంఘం, అలాగే వడ్రింగ్ అలాగే మరి చెట్టి సంఘాలు అందరికీ కూడా సుమారు నియమాలలో ఇంచుగా 10-12 సంఘాలు ఉన్నాయి. చాలా సార్లు మీటింగ్ వేయడం జరిగింది, నేను చక్కగా అందరికీ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇలాంటి సంఘాలని అభివృద్ధిలో తీసుకెళ్తూ ఇక్కడ ఈ సంఘం ఇలాగ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఒకసారి మరి జీవి గారు మీటింగ్ కూడా మా యొక్క సంఘం తరఫున తాజీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియపడుతున్నాం. ఏదైనా మీటింగ్ ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు మరి మన తాపి పని వాళ్ళ సంఘం బిల్డింగ్ హాల్ ఉంటే చక్కగా వాడుకోండి, చక్కగా మరి మన మీటింగ్ ఏమైనా చేసుకున్నా ఏదైనా మేనేజ్ చేసినా దేనికైనా సరే మనకు కూడా సరిపోతుంది, సరిపడే ఇంచుమించుగా దాన్ని కూడా కొన్ని రాయితో ఇస్తారు, రాయితీతో ఇస్తారు. మనకి బయట అయితే ఎక్కువ ఉంది కాబట్టి మా అందరూ కార్మికులు కాబట్టి దాన్ని రాయితీతో మనకు తగ్గించిస్తారు కాబట్టి అది చక్కగా వాడుకుని ఈ ఏదైనా పెళ్లిళ్ళు మేనేజ్ అలాంటివి చేసుకుంటే మాకు కూడా ఏంటంటే మనం కార్మికులు మా బిల్డింగ్ లో చేసుకున్నాను చూస్తుంటుంది మాకు అలా వాడుకోవాలని చెప్పి తెలియపచ్చు. మరి వారు కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు, వాటిని పాటించుకుంటూ మనం ముందుకు వెళ్తూ వారు చెప్పినట్టు మరి ఏమైనా చిన్న చిన్న పరిశ్రమ జరిగితే వాళ్ళ సంఘంలో పెట్టుకోమన్నారు. మరి వారికి కూడా వారి సంఘానికి కూడా మా వ్యవహార ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఎలక్ట్రిషియన్ డే కార్యక్రమం జరుపుకుంటున్నాం. అసలు ఈ ఎలక్ట్రిషియన్ డే జరుపుకోవడానికి గల కారణాలు అందరూ మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు చెప్పారు, మన అధ్యక్ష వారు చెప్తారు. మరి ఈ ప్రోగ్రాము ఇక్కడ పెట్టుకోవడానికి మరి అయ్యే ఖర్చు ఏంటి, మన అందరికీ కూడా ఒక కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ చేశారు, వారు ఫైబ్రోస్ కంపెనీ అని చెప్పిండే స్విచ్లు వైర్స్ అయ్యిందంటే ఫైబ్రోస్ కంపెనీ. వారి ఏపీ స్టేట్ హెడ్ ఉన్నారు ఎస్ శంకర్రావు గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మన సాగరాజు నాగరాజు గారు శాలవారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్.
Okay, sir, andra clap. Maafkan kami, gold medal, final exo, rakyat orang yang lara terpisi, ada wasitnya, market lo jauh tuh nih. Ini fibros kapri ini, fibros kapri ini ke shop lo amat nalar, asalnya, mana ke yang lapar sih gaya lo, aneh mana terus kau. Ini fibros kapri deal lo, mana Sri Dewi Hotel pakai world sanitary enterprises, ah shopu, wal pada, berani gak lo, ada ucapan ini berani gak lo, wasitnya rende. Mari, wali kuara, merah yang harus diseru, wali kuara beri kendaraan harus juga kurcuna, wali ki, amara garu, sarwa atau sakar garu harus juga kurcuna, bukit ci, wali ki, roti kelman, beri kendaraan kurcuna, garu tuti, ada di ke, ada kini mentene, ada kini wala to mat lagi, mari, diri kaya kocok dah kuna, ada kini wala mana esen di pahir mat lagi, halage, mana tadi pada wala sama, ada disuruh mola sen. Mantap, 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 mantap,
Nama kami itu malam bundu panas naus tuh.
నిత్యం ఎలక్ట్రిసిటీ లేకపోతే ఈరోజు జీవితం లేదు, స్తంభించిపోయే పరిస్థితి. ఎంతో ఆధారపడిపోయి ఉన్నాం దాని మీద. ఈరోజు ఏది పని చేయాలన్నా ఒక ఎలక్ట్రిసిటీ అవసరం, అంతేనా? ఎంతమంది ఫోన్ పట్టుకోవాలన్నా కూడా ఒక ఎలక్ట్రిసిటీ అవసరం. చూసుకోవాలమ్మా, వాట్సాప్లో కూడా బతకాలని పరిస్థితి వచ్చేసారు చాలామంది యూట్యూబ్లో. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను వచ్చి రాజకీయం మాట్లాడకపోవాలని మాట్లాడలేదు, యూట్యూబ్ మాట్లాడతాను. మనందరికీ కోరుకునేది ఒక మంచి భవిష్యత్తును మనం కూడా నిర్మించాలి, అందులో భాగం అవ్వాలి. అందరికీ చాలా విలువైంది ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటాం మనం. 100 సంవత్సరాలు ఉండాలి. ఆ 100 సంవత్సరం ఎంత దృఢంగా ఉందో మన జీవితాలు, మన భవిష్యత్తు కూడా అంతే దృఢంగా ఉండేదట్టు. అంటే అందులో ఎన్నో కలయిక, ఈ వైరింగ్ ఈ కృష్ణత్వాన్ని మళ్ళీ నిలుతూ ఉన్నారు. ఏదో బతికే బతికిస్తుంది నీ ఖాళీ ఉన్నానంటే ఇక్కడ చేయి కృష్ణ, ఇలా చేయి కృష్ణ అని ఒక నమ్మకం. ఏమన్నా నాకు మా కృష్ణ నాశనం చేసి చేస్తాడండి. ఈ నెల కాదు నాకు బంధువే తెలుసా, నాకు మా బాబు వస్తుంటాడు. ఈ లాన్న తెచ్చి మోసి పెంచేది నాన్న. ఫస్ట్ నాన్న చేసిన ఒక అంత చిన్నాడు నాకు నాకు తెలిసి నేను పుట్టాడు. తాతారావు నాయసు నాయసు నేను చాలా సింపుల్గా ఉన్నాను. అలాగే చాలామంది నాకు కావలసిన ఉన్నారు ఇక్కడ కనబడేవాడు అంతా కూడా కష్టపడి చేస్తున్నాను. కానీ ఒక చిన్న బాధ కలుగుతుంది ఇప్పుడు వేరే టాపిక్ మార్చి మాట్లాడుతున్నాను నేను అనుకోలేదు. మనం బాగుండాలంటే మన చేతిలో కూడా నిర్ణయాలు ఉన్నాయి, మన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు చాలామంది నేను అడుగుతూ ఉంటాను, మీకు ఎన్ని రోజులు పని దొరుకుతుంది, నెలకి నెల పని దొరుకుతుందని అడుగుతున్నాను. ఉందా ఇదివరకు రామయ్య కృష్ణ అంటే సార్ ఈరోజు ఆదివారం సార్ ఎవరు దొరకదు సార్ అని రాజవాళ్ళు ఏ రోజైనా మనిషి ఉంటాడు ఖాళీగా పొందుతానంటాడు. పని దొరకడం తగ్గిపోయింది, నిర్మాణ పనులు మొత్తం కుదేలేకపోయింది. ఆర్థికంగా మనం వెనక్కి వెళ్ళకూడదు, ఎవరికి వెళ్ళాలి కూడా. ఒక సామాజికంగానే మాట్లాడుతున్నారని అనుకోండి, మనం నిర్ణయించుకునే ప్రభుత్వాలు కూడా. ఈరోజు నేను మేమాలకు ఒక రాజకీయ పార్టీకి ఉండుండొచ్చు, కానీ జీవితకాలం నేను అవుతూ ఉన్నాను కదా. ఎంతోమంది మీరు చూసుంటారు, ఎంతమంది పెద్దలు ఉన్నారు, ఎంతోమంది నాయకులు చూశారు, వచ్చారు వెళ్ళిపోతూ ఉంటారు, మేము వస్తాం వెళ్ళిపోతాం, కొత్తవాళ్ళు వస్తారు. ఇందాక చెప్తున్నాను నేను, మీరు ఎంతోమంది పనులు నేర్చుకున్నారు, మీరు ఈరోజు నేస్తులు అయ్యారు, మీరు పని మంది పని నేర్పిన పరిస్థితి వచ్చారు. రేపు మన జీవితం పెరుగుతుంది, మనం మేస్త్రవుతాం తర్వాత మనం రికవర్ తప్పదు, వయసు పెరిగిన తర్వాత బాధ్యత తీరుతుంది. సో నేను పైన చెప్పేది ఏంటంటే, ఎక్కడో దొరుకుతుందంటే ఒక 20 రోజులు కూడా పని దొరకడం కష్టంగా ఉందని చెప్తున్నాను. చాలా ముందు అభివృద్ధి చెందడం అంటే మనం మన సస్టైన్, మనం కాలు మీద మనం నిలబడటం, మన నమ్మకం కలిగించుకోవడం, మన పని మనం ఎవరో ఆధారపడగలరా. ఈరోజు సుమారు 800 నుంచి 1000 రూపాయలు దాకా తీసుకుని వస్తుంది, కానీ చేతిండా పని లేదు. కారణం నిర్మాణ రంగం కుదేలేదు. దాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలంటే ఎవడో వచ్చి చేయడం, మీరే చేయాలి. మీ చేతిలో ఉందంటే కాదు, మీ చేతిలోనే ఉందంట. మీరు ఆలోచించి చేసే పనే మన భవిష్యత్తు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మన భవిష్యత్తుని మనమే రాసుకోవాలి. ఏ బ్రహ్మదేవుడో, మన నచ్చిన దేవుడో ఎవడో రాయడు, మన తలరాత్రి మనమే రాసుకోవాలి. దానికి ముఖ్య ఒక ఆయకు ఓటు, ఫలానా దానికి ఓటే పని ఇక్కడ చెప్పి అడగను. ఈ స్టేజ్లో అసలు అడగకూడదు, అడగను కూడా. మీ మనసుకి నచ్చి ఆలోచించి ఓటే పని బట్టి చిన్న సలహా ఇస్తాను. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి ఓటేమని అడగడం తప్పు కాదు. మీరు నన్ను కష్ట కింద పిలిచినప్పుడు ఫలానా దానికి ఓటేమంటుందో ఎందుకంటే అడ్డి పార్టీ వాళ్ళు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు అనుకోలేదు.
ఎవరు బావా రాలి కానీ ఎవరు కేసినా మీ మనస్సాక్షి తోటి ఓటేస్తే మన రాష్ట్ర భవిష్యత్తు అది సుమారు 5 రోజులు పనిపోతే ఒక 5,000 రూపాయలు నష్టపోతున్నాం నెలకి. ఏ రకమైన సంవత్సరానికి ఒక 70,000 రూపాయలు 60,000 నుంచి 70,000 రూపాయలు మన ఆదాయం కోల్పోతుంది. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్న గవర్నమెంట్ అయినా వచ్చిపోయి రాబోయే గవర్నమెంట్ అయినా 60,000 లక్షల రూపాయలు సంవత్సరానికి మనకి ఇచ్చేస్తారా ఇస్తారా? మన ఆదాయ మార్గాన్ని చంపేసి ఒక 20,000 ఇస్తాం 30,000 ఇస్తాం అంటే మనం నష్టపోతాం. మనం సంపాదించిన 1 లక్ష అవుతే ఒక 20 లక్షలు వస్తే దాన్ని ఆనందపడతాం. మన సంపాదన 60,000 పడిపోయి 20,000 గవర్నమెంట్ ఇస్తే అసలు 20,000 పోయిందని బాధపడాలి. ఇప్పుడు ఇంట్లో కరెంట్ బిల్ చూస్తేనే వీడు అనుకుంటారు ఏం చేసుకున్నా కూడా సరగా అనిపించట్లేదు సార్. అది మీకు ఏమైనా అనిపిస్తారో తెలియదు సరే. ఏదేమైనా నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న నా పిల్లలు కూడా ఈ సమాజంలో బతకాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. అందరూ వివిధ మతాల్లో ఉన్నా వివిధ కులాల్లో ఉన్నా ఒక వృత్తి మీద ఉన్నాం మనంతా కూడా ఒక యూనియన్ అనేది ఒక అందరం కూడా కలిసి కూర్చున్నాం. ఈ కలయిక అన్నిచోట్ల ఉండాలి ప్రజల్లో మాత్రం. ఈ కలయిక ఎందుకంటే ఒక కష్టం వస్తే మన అందరూ కలిసికట్టు నుంచి పోరాడి మన సమస్య తీర్చుకుంటే ఒక యూనియన్ కింద కలుస్తుంది. కానీ రాజకీయ పార్టీలు కులాలని మతాలని విడగొట్టి చేసుకోవాలని పరిస్థితులు పూర్తిగా నిబంధనలు ఉండాలి. అది ఎప్పుడు మంచిది కాదు. సమాజంలో చెప్పాను నేను పెరిగాను ఇక్కడ నాకు కష్టం వస్తే నా చుట్టూ ఉన్న కోడి మంది ఇంకోటి కష్టం వస్తే నా చేతనే నేను చేస్తాను. రేపు పొద్దున్న సమాజం నా పిల్లలు బతకాలి మీ పిల్లలు బతకాలి. కష్టం వచ్చినప్పుడు మన భుజం తట్టి కూడా మన పక్క నుండి ఏమైందని అడిగేవాడు లేకపోతే దాన్ని అభివృద్ధి అంటారు. దాన్ని ఏమంటారు నోరు ఒడ్డు వినేస్తాను అంటే నోరు ఉన్నవాడితే రాజ్యం అవుతుంది. అది ఉపయోగపడే సమాజం అవుతుందా? సో మీరు ఎంత బలంగా ఇల్లు కట్టి ఎంత బలంగా వైరింగ్ చేస్తారు ఎంత లేకుండా మంచి పక్క పక్క వైరింగ్ చేస్తారు అలా రాష్ట్రానికి మంచి వైరింగ్ చేసి మీరంతా కూడా మంచి ఇల్లు కట్టి ఒక దృఢంగా ముట్టుకున్నా అంటే 50 తన ఎంసీట్ ముట్టుకోవాలి తప్ప కాలు ప్రత్యేకంగా ఉండవు. ఏదేమైనా సంతోషం నాకు దీనికి ఆహ్వానించినందుకు. మరొకసారి మనం మన బంధు టెక్సన్ గారిని తమ గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఒక రాత్రి మీటింగ్ పెట్టినా ఎక్కడ ఉన్నా కూడా అది వెళుతుంది మనకి చూపించే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి కూడా మీ అందరి ద్వారా మీరు తలుచుకుంటే ఆ వెలుతురు మీ ఓటు ద్వారా మీరు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్రానికి పార్టీకి కాదు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు పిలిచారు పల పార్టీలో ఉన్నాడు పల పార్టీ ఓటేమన్నాడు తెలియజేవాడు అందులో మీరు అడగట్లేదు. బాధ్యత కింద అందులో ఒకరి కింద చెప్పాలని రోడ్డు మీద వెళ్ళడం చాలా బాధ కలుగుతూ ఉంటుంది నాకు. ఎవరి కాడ నాది కాదు నా సమస్య కాదు అని అనుకోవద్దు. దయచేసి ఈ కలిసికట్టుగానే ఒక మంచి సమాజాన్ని రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా వాళ్ళ జీవితాల్లో మంచి కాంతి నింపే విధంగా మీరు అందరం నిర్ణయం తీసుకోవాలి. అలాగే మీలో ఒకటి కింద ఏ సమస్య ఉన్నా పార్టీకి అతీతంగా డెఫినెట్గా మీ సమస్యల మీద నేను కూడా పోరాడితే ఎప్పుడు సిద్ధంగా ఉంటాను మీ సహకరిస్తానికి సిద్ధంగా ఉంటాను తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మరొకసారి మీకు ఆహ్వానించి నాకు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఆలోచించి నిర్ణయం తీసుకుని మనం ఓటే మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే మీరు ఎవరికి వెళ్ళండి రాష్ట్రాన్ని దృష్టికి ఎవరికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
మనవోటు మన భవిష్యత్తు అనేది తీసుకెళ్లాలని రైతులు ప్రతి చోట చెప్తున్నారు. అదే తప్ప వేరే అందరూ ఆలోచించి చేయాలి. మనం దేనికి ఆశపడి ఎదగలకుండా మన మనసుకి నచ్చి ఓటేస్తే ఆనందం వేరు. నెత్తి మీద పెట్టుకుని పూజించేవాడు పని చేయాలి తప్ప మనం నెత్తి మీద ఎక్కి తొక్కేసేవాడు బట్టి పని చేయలేదు. అది ఎవరైనా సరే మీరు పనిచేసే కస్టమర్ అయినా నాయకుడైనా మీరైనా దృష్టిలో పెట్టుకుంటారని తెలియజేస్తూ ఒకసారి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీకి యూనియన్ మొత్తానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కమిటీ మెంబర్స్ అలాగే మన ఎలక్టర్ సోదరులందరి సహకారంతో మేము కొనసాగుతూ ఉన్న మా కార్యాలయం అంతా కూడా మరి మన భీమవరం ఎలక్ట్రికల్ అధ్యక్షులు అంబళ్ళ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నాకు నుంచి నేర్పిన గురువులకు వృత్తి నేర్పిన గురువులకు పాదాలు వందనాలు చేసుకుంటూ ముందుకు సాగుతాం. కార్మికుల ఈరోజు 2002లో సంఘాన్ని స్థాపించి మన ఎలక్ట్రికల్ కార్మికులకు ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసి ఒక భవిష్యత్తు కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన పూర్వీకులు మన పెద్దవాళ్ళకు కూడా మనందరి తరఫున కూడా స్వర్గలోకంలో ఉన్న వారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఈ సంఘ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి కారణం ఆ పెద్దలే. మన వెనకాల ఉన్న వాళ్ళని ఏ రోజును కూడా మర్చిపోకూడదు. అలాగే మనకి విద్య నేర్పిన గురువును కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ విద్య చాలా విలువైన విద్య, ఆకలిగా తీసుకునే విద్య కాదు. ఈ రోజుని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, ప్రపంచానికి వెలుగు తీసింది. ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ గారు అయితే ఈరోజు ప్రతి ఇంటికి వెలిగించేది మన ఎలక్ట్రికల్ కార్మిక సోదరుడి ఈ బల్బుని కనిపెట్టిన రోజు జనవరి 27వ తారీఖుని ఎందుకు చేసుకున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. 1880 జనవరి 27వ తారీఖున అల్వా థామస్ అల్వా గారు బల్బుని కనిపెట్టి ప్రపంచానికి వెలిగించారు. ఆ బల్బునే జీవనాధారంగా చేసుకొని ఈ రోజుని మనం జీవనం సాగిస్తున్నాం. దాన్ని ఒక గుర్తింపుగా తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కార్మికులకు ఒక గుర్తింపు రావాలి. అసంఘటిత కార్మికుల్లో జీవనం సాగిస్తున్న మనకి ఒక 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ఒక సమాజం ఏర్పాటు చేసి 500,000 మందితో ఒక భారీ సభ ఏర్పాటు చేసి ఆ రోజుని మనకి ఒకే రంగు ఒకే గుట్టు ఒకే జెండా అనే నినాదాన్ని ఏర్పాటు చేసి మనకు అంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చారు సొసైటీలో. ఈ రోజు కరెంట్ పని చేసేవాడికి ఎవరికి ఒక గుర్తింపు లేదు. మనం ఏంటంటే తెల్లారైతే మన జీవనాధారంగా ఒక బ్యాగ్ అడ్డుకుని పొద్దున్నేళ్ళు మనం పనులు చేసుకుంటూ మనం జీవనం సాగిస్తున్నాం. కానీ మనకి రాష్ట్ర మొత్తంగా దేశ మొత్తంగా కూడా ఒక గుర్తింపు రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వారు ఒక కార్యక్రమం చేసి ఈ రోజున కనీసం ఒక 10 లక్షల మంది సుమారు రాష్ట్ర మొత్తం మీద కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని సేవా కార్యక్రమాలు చేసుకొని సేవధనంగా ప్రకటించుకొని మనకంటూ సొసైటీలో గుర్తింపు కావాలని చెప్పి షాపు యాజమాన్యానికి సొసైటీలో మంచి గుర్తింపు కావాలని ఊరే గుంపుగా ర్యాలీగా మనం నినాదాలు చేసుకుంటూ ముందుకు వచ్చి జెండావిష్కరణ చేసుకుని సభ ప్రారంభం చేసుకుంటాం రాష్ట్రం అంతా కూడా. అదేవిధంగా ఈ రోజుని మన భీమవరం మరియు మండలంలో ప్రైవేట్ అసోసియేషన్ ద్వారా ఈ రోజుని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ సమావేశానికి మనకి ఎంతో సహకరించిన ఫైబ్రస్ కంపెనీ వారికి కూడా మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే ఆ కంపెనీకి మనకి ఎంతో సపోర్ట్ చేసిన వరుణ్ ఎంటర్ప్రైజెస్ శ్రీధర్ హోటల్ పక్కన ఉంది వరుణ్ ఎంటర్ప్రైజెస్, అలాగే వేరే గారికి కూడా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ రోజుని ఈ సమావేశంలో ఇంతమంది మనం కూర్చొని మాట్లాడుకున్నాం అంటే వారి పుణ్యాలను చెప్పుకోవాలి. ఇది తక్కువ ఖర్చుతో అయ్యే సమావేశం కాదు. ఇచ్చిమించి సమావేశం ఖర్చు అవడానికి 3 లక్షల సుమారు ఖర్చు అవుతుంది.
dan anta Kami ilahi, bodi tato ondo kodo mandlo manegi,
Hari ketika
Mukti adit chanababu gariki
నా నమస్కారాలు సోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు ముఖ్యంగా చాలా మంది ఫైబ్రోస్ ఫైబ్రోస్ అంటారు దాని అర్థం ఏంటంటే ఐదుగురు అన్నాతమ్ములు ఫైవ్ బ్రదర్స్ ఆ పేరునే ఫైబ్రోస్ అని పెట్టుకున్నారు 50 ఇయర్స్ అబౌవ్ కంపెనీ ఎక్కడైనా ఏ ఇంటికైనా సరే ఇంజనీర్ ఏ వర్క్ చేయాలన్నా ఇది ఏ ఇంటి అంటారు తప్ప ఇంటికి సంబంధించిన అవసరాలు తీర్చి ఎలక్ట్రీషియన్స్ ఒక్కళ్ళే ఫ్యూచర్లో మీరు ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు దీనికి ఇక్కడ బోర్డు అవసరం లేకపోతే మీకు గేజర్ కొనుక్కుంటారు ఏ బోర్డు అవసరం లేకపోతే మీరు సీసీ కెమెరా కొనుక్కుంటారు ఏ బోర్డు అవసరం అని ప్రతి దానికి క్షుణ్ణంగా అక్కడ బోర్డు చేయగలిగిన వాళ్ళు ఇంజనీర్ కాదు ఓన్లీ ఎలక్ట్రీషియన్స్ ఒక్కళ్ళే దీనికన్నా ఎక్కువ చెప్పినదానికన్నా ఇక్కడతో ముగిద్దాం అనుకుంటున్నాను అన్నారంటే ఎన్ని బాగా చెప్పారు బాగుంది కదా అసలు మీ యూనియన్ ద్వారా మన కార్మికులకు ఏమి ఇస్తున్నారు అనే విషయం ఏంటని అడిగారు అది కొద్ది దాచినట్టుగా ఉంది ఎందుకంటే నా వెనకాల నుంచి తొందర కార్యం వల్ల ఈ విషయం మీకు తెలియజేయలేదు చెప్పండి ఇంతకుముందు కింద సంవత్సరం మనకి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించాం మన అందరికీ కూడా చేయించాం అందరికీ చేయించుకున్నాం చేయించుకుంటే ఒక సంవత్సరం మనం యూనియన్ డబ్బు నుంచి 1,25,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాం కానీ క్రైమ్ అవ్వట్లేదు చాలా మంది నష్టపోయారు దానివల్ల ఎందుకంటే మనం పేద కార్మికులు మన అందరం ఈ దెబ్బ తగ్గంగానే ఏం జరుగుతుందంటే ఆర్థికంగా వెళ్ళిపోతాం డబ్బులు మనం ఖర్చు అవ్వకూడదు అని చెప్పి ఏదో ఒక రకంగా బయటకు వెళ్ళిపోతుంది ఈ ఆర్థికంగా చేయించుకుంటే కనుక ఈ క్రైమ్ అవ్వం దాన్ని కార్యవర్గం ఆమోదంతో ఒక విషయాన్ని మీకు ముందు చూపుతున్నాను అక్షరాన్ని సభ్యులు కుమార్తె పెళ్లి ఖర్చులు మిత్రంగా 2 సంవత్సరాలు చూపు కట్టిన వారికి 3,000 రూపాయలు ఆర్థిక సంఘం మన సంఘం ద్వారా కార్మికులారు ఏంటండి 2 సంవత్సరాలు మీరు సభ్యత్వం ఉండుంటే కనుక మన కుమార్తె పెళ్లికి కానుగ్గా 3,000 రూపాయలు ఆర్థిక సహాయం సంఘం ద్వారా మనం అందచేయడం జరుగుతుంది అలాగే మన పిల్లలు చదువు ఈ చదువులో 80% మార్కులు వచ్చిన వారికి 2,000 రూపాయలు ఇవ్వబడడం జరుగుతుంది ఇది యూనియన్ ద్వారా డిగ్రీ నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కూడా మన పిల్లల స్కాలర్షిప్ల పైన 2,000 రూపాయలు ఆర్థిక సహాయం సంఘం ద్వారా మనం అందజేయడం జరుగుతుంది అలాగే మనం చాలా ప్రమాదకరమైన వృత్తిలో జీవనం సాగిస్తున్నాం మనం అవునా కదా మనం చాలా ప్రమాదం కరెంట్ అనే ప్రమాదం ఈ ప్రమాదకరమైన వృత్తిలో జీవనం సాగుతున్న విషయంతో మనం ఎక్కువగా పనిచేస్తూ ఉంటాం శుద్ధి సేవలు విషయంతో పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఈ పని పెట్టిన ఏదైనా మనం ఏదైనా గాయపడి ఉంటే కనుక సంఘానికి మనకి 2 సంవత్సరాలు సబ్జెక్టు ఉండి ఉండాలి ఉంటే కనుక 1,000 నుంచి 5,000 రూపాయలు మనలో ఒక ఇన్సూరెన్స్ కమిటీ ఉంది ఒక 5 వాడు వచ్చి మిమ్మల్ని పరిశీలించి 1,000 వేల 5,000 రూపాయలు నిర్ణయం తీసుకొని 5,000 రూపాయల దాకా మీకు అందజేయడం జరుగుతుంది యూనియన్ ద్వారా అలాగే అసోసియేషన్లో మన ఎవరైనా సరే మన కార్మికుడు ఏ రకంగానే సరే అనుకోకూడదు కానీ హెల్త్ పరంగా కానీ ఏదైనా సరే మరణిస్తే కనుక 10,000 రూపాయల ఆర్థిక సాయం సంఘం ద్వారా అందజేయడం జరుగుతుంది మనందరం ఇది నిత్యం కూడా ఎనీ టైం మన సంఘానికి మీరు ఎప్పుడు కూడా సబ్జెక్టు కట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు అలాగే మీ కట్టే సబ్జెక్టు ప్రతి రూపాయి కూడా పోసుకొచ్చినట్టుగా మీరు జాగ్రత్తపరిచి 15 లక్షలు పెట్టి మనం స్థలం కూడా ఏర్పాటు చేసుకున్నాం స్థలం ఏర్పాటు చేసుకుని సంఘాన్ని నడుపుతూ ఈరోజు ఈ సంక్షేమ పథకాలు మన కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను మీ గురువు గారు మీకు హీరో మీకు మామూలు ఫాలోవర్ ఇష్టమైన వాళ్ళు మీ గురువు గారు అంటే చాలా టాలెంట్ ఉంది అయితే ఎంత మందిని తయారు చేశారంటే మీలేదో మోహన్ ఆనంద్ గారు ఏ ఎక్కడ ఉన్నారండి మోహన్ ఆనంద్ గారు అది కాదు అంటే షాప్ మార్చేయాలి మాకు తెలియపరచుకొని చెప్పడం జరిగింది ఫిబ్రవరి 11, 2024 మీ అందరికీ ఆహ్వానం ఓపెనింగ్ అండి ఆ రోజు అంటే ఫిబ్రవరి 11 ఆదివారం అందరూ ఆహ్వానించే ప్రతి ఒక్కరు కూడా షాప్ చేయవలసిందిగా కోరుతున్నాం
ఏమంటే భీమవర కడల శ్రీనివాస గారు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి ఆయన వేదిక మీద విస్తరించి మరి అక్కడి నుంచి కూడా ఒక నలుగురు సభ్యులు ఎన్నుకుని వాళ్ళందరినీ కూడా
Association.
ప్రజలు